हाय फ్రెండ్స్ మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. సో చాలా మంది ఏంటంటే కేబుల్ రేట్స్ పెరగబోతున్నాయి, 29 తర్వాత చాలా ఛానల్స్ అన్ని కట్ అవ్వబోతున్నాయి అని చెప్పి చాలా సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో దీంతో ఏంటంటే చాలా మంది ఏంటంటే డిష్ టీవీ కట్ అయిపోతుందేమో 29 తర్వాత అనుకుంటున్నారు. కాకపోతే మీకు ఏ డిష్ టీవీ మీకు వచ్చే ఛానల్స్ ఏవి 29 తర్వాత కట్ అవ్వవు, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే, సో ఎవరైనా డిటిహెచ్ వాడుతుంటారు, సపరేట్గా పైన డిటిహెచ్ పెట్టించుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ మొబైల్ డిటిహెచ్ నెంబర్ చెప్పి మీ మొబైల్ నెంబర్ని దాంతో లింక్ చేసుకోవాలి. సో ఏ డిటిహెచ్ వాళ్ళు ఏ నెంబర్కి కాల్ చేయాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను, వాటికి కాల్ చేసి మీ నెంబర్ని డిటిహెచ్తో లింక్ చేయించుకోండి. అదైతే ఒక కంపల్సరీ రూల్ అయితే వచ్చింది. తర్వాత ఏంటంటే, సో దీంతో ఏంటంటే ట్రాయ్ రూల్స్తో మనకు చాలామంది కేబుల్ కట్ అయిపోతుంది, కేబుల్లో పెరగబోతున్నాయి ఛార్జెస్, చాలా వరకు పెరుగుతున్నాయి అది ఇది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మినిమం 130 రూపీస్ అయితే కంపల్సరీ పే చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా కేబుల్ ఆపరేటర్స్ 250 నుంచి 300 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే, సో ఈ ట్రాయ్ ఈ రూల్స్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఏంటంటే వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం, సో ఓన్లీ 90% ఆఫ్ ఇండియాలో పాపులేషన్ 50 ఛానల్స్ కన్నా తక్కువే చూస్తున్నారు. సో 50 ఛానల్స్ కన్నా తక్కువే చూసినప్పుడు ఎందుకు వాళ్ళు అన్ని ఛానల్స్కి పే చేయాలని చెప్పి, సో వాళ్ళు ట్రాయ్ వాళ్ళు కొత్తగా రూల్స్ తీసుకొచ్చారు. సో చాలామంది ఏంటంటే మన ఇంట్లో అందరు చూసేది కూడా ఒక 5 to 10 ఛానల్స్ వరకే చూస్తారు. సో ఎక్కువ చాలా అన్ని వేస్ట్, తమిళ్, హిందీ చాలామంది చూడరు, ఎవరో ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ మాత్రమే అన్ని ఛానల్స్ చూస్తారు. సో ఈ విషయం చాలామందికి తెలియదు, అనవసరంగా ఏదో కట్ అయిపోతుంది అది ఇది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రీసెంట్ రూల్స్ ప్రకారం కొన్ని ఫ్రీ ఛానల్స్ అయితే కంపల్సరీ వస్తాయి, అవి న్యూస్ ఛానల్స్, కాకపోతే మా టీవీ, ఈటీవీ, జెమిని టీవీ, తెలుగు ఛానల్స్ ఇవైతే రావు. సో వీటికి ఎక్కువ కాస్ట్ ఏ అంటే, ఇప్పుడు మనం 300 పే చేస్తున్నాం అనుకో మీరు కేబుల్ ఆపరేటర్స్, సో మీరు సపోజ్ ఈటీవీ తీసుకోవాలనుకున్నారు, ఈటీవీ అన్ని ఛానల్స్ కలిపి 24 రూపీస్, సో ఒకవేళ మా టీవీ తీసుకోవాలనుకున్నారు, మా టీవీ అన్ని ఛానల్స్ కలిపి 36 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నాయి. సో మీరు ఏవి ఛానల్స్ చూస్తారో ఆ ఛానల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక మీకు less than 200 రూపీస్కే వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ఇప్పుడు 300 రూపీస్ పే చేసినా కూడా, సో ఈ ఛానల్స్ అన్నీ మీకు ఒక 2-3 ప్యాక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే 20-30-40 రూపీస్ అలా ఉంటాయి. సో ఒక్కొక్క ఛానల్కి మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే 19 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయాలని చెప్పి రూల్ పెట్టారు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుండండి. సో ప్రజల్లో చాలామందిలో ఏంటంటే ఒక అపోహ అయితే ఉంది, పెరుగుతుందేమో ఛార్జెస్, కొంతమంది అయితే 500, 600 అలా ఉంటాయి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే మీరు ఏ ఛానల్స్ అయితే రెగ్యులర్గా చూస్తారో నోట్ చేసుకోండి, ఆ ఛానల్స్ని మాత్రమే మీరు పే చేయండి. ఈటీవీ మొత్తం అన్ని ఛానల్స్ కలిపి 24 రూపీస్కి ఇస్తుంది, మా టీవీ అన్ని ఛానల్స్, మా టీవీలో ఉండే అన్ని ఛానల్స్ 36 రూపీస్కి ఇస్తుంది. ఇలాగా వాటిలో కూడా సింగిల్ సింగిల్ ఛానల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మా టీవీ ఓన్లీ మా టీవీ చూస్తున్నారా, మా టీవీకి సంబంధించి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే, సో మినిమం మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి ఒక్క ఛానల్ 19 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టకూడదు, అంతకన్నా పెట్టినా కూడా సో అది రూల్స్కి అగెనెస్ట్. సో ఏంటంటే చాలామంది పెరిగిపోతుందేమో కాస్ట్, 500, 600 అవుతుందేమో అనుకుంటున్నారు. సో మీరు ఏ ఛానల్స్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తారో ఒక 10, 15, 20 ఛానల్స్ అవి నోట్ చేసుకోండి, అవి మాత్రమే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పండి, ఆ ఛానల్స్ మాత్రమే యాక్టివేట్ చేస్తారు. సో డిటిహెచ్ అయితే ఓకే, కేబుల్ ఆపరేటర్స్ ఏం చేయాలి, కేబుల్ ఆపరేటర్స్కి ఎలా ఉంటుంది అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. కేబుల్ ఆపరేటర్స్ అంటే బయట డిటిహెచ్ కాకుండా బయట కేబుల్ సర్వీస్ తీసుకుంటారు, ఆ కేబుల్ సర్వీస్ వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మనం 250-300 రూపీస్ మంత్లీ పే చేస్తున్నాం కాబట్టి, సో మినిమం 130 రూపీస్ ఫ్రీ ఛానల్స్ పోయినా కూడా ఇంకా మనకు 150-170 రూపీస్ ఉంటుంది. 150-170 రూపీస్లో మనకు మనం చూసే రెగ్యులర్ చూసే ఛానల్స్ అన్నీ వస్తాయి, అన్నీ కవర్ అయిపోతాయి మోస్ట్లీ. కొన్ని కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ ఉంటారా, స్పోర్ట్స్ ఛానల్స్, సో మనకు మీకు ఏది కావాలంటే స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని ఆ మంత్కి మాత్రం ఆ ఛానల్ పెట్టించుకోండి. సో మ్యాక్సిమం 19 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మీకు ఎక్కువ బర్డెన్ అయితే పడదు. సో ఇది తెలియక చాలామంది ఏంటంటే పెరిగిపోతాయి, 500, 600 అవుతాయి అంటే, సో మీరు చూసే ఛానల్స్ మాత్రమే పే చేసినట్టయితే మీకు ఎక్కువ ఛార్జెస్ అయితే ఏం పడవు, less than 200కే అయిపోతుంది. సో గవర్నమెంట్ అంత ఈజీగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతుంది, సో ఎవరు టీవీ ఛానల్స్ చూడరు. కాకపోతే మీరేంటంటే ఎవరైతే ఏ ఛానల్స్ అయితే ఎక్కువ చూస్తారో, సో ఒకవేళ ఛానల్స్ అన్ని రేట్లు పెంచేసుకుంటే ఛానల్స్ ఎవరు చూడకపోతే వాళ్ళ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పోతాయి, అలాగే మన ఛానల్ రన్ చేసే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రావు, టీఆర్పీలు పడిపోతాయి. సో టీఆర్పీలు పడిపోతే వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి,
సో ఏంటంటే మీరు ఏ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఛానల్స్ మాత్రమే పే చేయండి. సో అన్ని ఛానల్స్ చూడరు, చాలామంది చూడరు, ఓన్లీ 50 ఛానల్స్ అంటేనే చాలా ఎక్కువ. సో మీరు చూసే ఛానల్స్ని నోట్ చేసుకొని మీ కేబుల్ ఆపరేటర్ చెప్తే ఆ ఛానల్స్ అన్నీ మీకు వస్తాయి. దీనికోసం మీరు ఏం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇచ్చే అమౌంట్ని మీరు చూసుకోండి, నేను కింద రేట్స్ అన్ని ఇస్తాను ఒక్కొక్క ఛానల్కి ఎంత కాస్ట్ అని. దాన్ని బట్టి మీకు ఏ ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో ఆ ఛానల్ రేట్స్ అన్ని చూసుకొని అవి కనుక మీరు కేబుల్ ఆపరేటర్స్ చెప్తే అవి ఆ ప్యాక్ని యాక్టివేట్ చేస్తారు. డిటిహెచ్ వాళ్ళు ఎలాగో డిటిహెచ్ సపరేట్ ప్యాక్స్ ఉంటాయి, ఆ ప్యాక్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ఛానల్స్ని చూడలేము, కొన్ని ఛానల్స్ మిస్ అవుతాయి. ఎందుకంటే కాస్ట్ పరంగా చూసుకుంటే కొన్ని ఛానల్స్ మిస్ అవుతాయి, కొన్ని ఛానల్స్ తక్కువ కాస్ట్ ఉండి, సో మీకు తక్కువ కాస్ట్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి. కొన్ని డీడీ ఛానల్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారు, కానీ చాలామంది డీడీ ఛానల్స్ చూడరు, న్యూస్ ఛానల్స్ అలాంటివి చూడరు. సో ఎంతో చాలామందిలో ఒక అపోహ ఉంది. సో దీనికి సంబంధించిన నేను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మొత్తం చదవండి. సో ఛానల్ రేట్లు పెరిగిపోతాయి, అదంతా ఏం లేదు. సో మీకు 29 తర్వాత కూడా అన్ని ఛానల్స్ అన్ని కంటిన్యూ అవుతాయి, దాంట్లో మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.